పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్. పైసా ఖర్చు లేకుండా లక్షల మందిని సమీకరించే సత్తా ఉన్న సమర్థుడు. 15 ఏళ్లుగా ఆయన పవర్ తో పని లేకుండానే ప్రభుత్వాల తలరాతను మార్చేస్తున్నారు. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన రీతిలో సాగేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా ఉంది. లక్ష్యం నిర్దేశించుకోవడంతో దానికి తగ్గ రూట్ కూడా రెడీ చేసుకుంటున్నారు. తనదైన శైలిలో మరోసారి అధికార పక్షానికి ఆయన కొరుకుడు పడని విధంగా ముందుకు సాగుతున్నారు. లక్షల మంది సైన్యాన్ని నడిపించే జనసేనాధిపతిగా ఈసారి జెండా ఎగురవేసి తీరుతామని బహిరంగంగానే బల్లగుద్ది చెబుతున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెంటర్ పాయింట్ గా మారుతున్నారు. రెండు వేల పద్నాలుగులో టీడీపీ విజయానికి 2019లో ఆ పార్టీ ఓటమికి బలమైన కారణం పవన్ కళ్యాణ్ అని అందరూ అంగీకరించే సత్యం. దృఢ సంకల్పంతో తాను అనుకున్న రాజకీయాల కోసం ఎంతగా శ్రమించైనా సక్సెస్ కావడం ఆయనలో చూస్తాం. తన సొంత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వ్యూహాలు రచించే పవన్ మరోసారి తన పందాకు కట్టుబడి సాగుతున్నారు. ఈసారి కూడా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ మొదలైన వారాహి యాత్ర చివరకు విజయ యాత్ర అయి తీరుతుందని ఆయన నమ్ముతున్నారు. దానికి తగ్గట్టుగా పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం మంగళగిరిలో ఈ వారంలో జరిగిన రెండు సమావేశాల్లోనూ తన రాజకీయ విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. 2022లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించిన విధంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే తన కర్తవ్యమన్నట్టుగా సాగుతున్నారు. దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో పొత్తులు ఎత్తులు ఉంటాయని ఆయన మాటలే కాకుండా ఆచరణలో చూపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ఏర్పడితే జనసేన బరిలో దిగే స్థానాలకు సంబంధించిన కసరత్తులు కూడా సిద్ధమవుతున్నాయి. పార్టీ నేతలు దానికి తగ్గట్టుగా లెక్కలతో కుస్తీ పడుతున్నారు. గత ఎన్నికల్లో లభించిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా ఇటీవల జనంలో జనసేన నిర్వహించిన కార్యక్రమాల కారణంగా పెరిగిన బలాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు సాగే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో జనసేన బలం సొంతంగానే 20% చేరువలో ఉన్న తరుణంలో దానికి అనుగుణంగా సీట్ల షేరింగ్ సహా ఇతర అంశాలపై దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. 2019లో జనసేనకి 7 చోట్ల 40 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. మరో 20 స్థానాలకు దాదాపుగా 30 వేల ఓట్లు సాధించారు. వాటితో పాటుగా ఇటీవల మత్స్యకారులు కౌలు రైతుల వంటి తరగతుల మీద దృష్టి సారించి జనసేన చేసిన కార్యక్రమాల ద్వారా విశేష ఆదరణ సాధించింది. దాన్ని ఓట్ల రూపంలో మలుచుకునే సత్తా చాటే లక్ష్యంతో స్కెచ్ సిద్ధమవుతుంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు దానికి అనుగుణంగా కార్యాచరణకు సంబంధించిన ఆదేశాలు వెళ్లాయి. సభ్యత్వం చేర్పించడం నుంచి కమిటీల నియామకం వరకు సాగుతోంది. తద్వారా అంతర్గతంగా పార్టీని బలపరచుకోవడం, ఇతర పార్టీలతో ఐక్యంగా కలిసి సాగడం ద్వారా అధికార పక్షాన్ని ఇంటికి సాగనంపడం అనే ద్విముఖ వ్యూహాన్ని పవన్ రచించినట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన హవా చాటుకొని పార్టీ ప్రభావాన్ని పెంచడం ద్వారా ఏపీ రాజకీయాల్లో తానేంటో చాటడమే కాకుండా పవన్ లేకుండా ఏపీ పాలిటిక్స్ లేవనే రీతిలో సీట్ల రూపంలోనూ చాటేందుకు సిద్ధమవుతున్నట్టు జనసేన చెబుతుండటం విశేషం.